జగన్మోహన్ రెడ్డి గారు హఠాత్తుగా మళ్ళీ ఢిల్లీ పైన అంటే కొద్ది రోజుల క్రితం వెళ్ళారు వచ్చారు అమిత్ షా గారిని కలిశారు కొందరోలో కొంతమంది మంత్రులను కూడా కలిశారు మాట్లాడారు అంటే ఏం చర్చించారు ఏంటి అనేది అధికారికంగా అయితే ఎటువంటి ప్రకటన రాలేదు మళ్ళీ ఇప్పుడు ఢిల్లీ పైనమయ్యారు ప్రధాని నరేంద్ర మోడీ గారిని కలవబోతున్నారు అయితే నరేంద్ర మోడీ గారితో ఎటువంటి అంశాల మీద చర్చించే అవకాశం ఉంది అనే దాని మీదే ఇప్పుడు ప్రధానంగా కొంతమంది రాజకీయ విశ్లేషకులు కొన్ని అంశాలను తెర మీద తీసుకొస్తున్నారు అయితే రాష్ట్ర ప్రభుత్వం ముందు ప్రధానంగా ఉన్న కొన్ని సమస్యల విషయంలో మాత్రమే చర్చించే అవకాశం ఉంది అనేది అయితే ఇందులో న్యాయపరమైన అంశాలకు సంబంధించి మోడీ గారితో చర్చిస్తారా లేదా అంటే ఖచ్చితంగా అవకాశం ఉండదు అనేది కొంత కొంతమంది చెప్తున్నారు ఎందుకంటే ఆల్రెడీ దాని గురించి అమిత్ షా గారితో మాట్లాడేశారు అయితే ఇక్కడ ప్రధానంగా తెలుగుదేశం పార్టీ మీద చేస్తున్న ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అనే అంశానికి సంబంధించి వైసీపీ దగ్గర ఉన్న ఆధారాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటి విషయంలో కూలంకసంగా చర్చించేందుకు తదుపరి సిబిఐ విచారణకు ఆదేశాలు ఇవ్వాలి అని చెప్పి కోరేందుకు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ గారిని కలుస్తున్నారు అనేది ప్రధానంగా ఒక చర్చ అయితే నడుస్తుంది అదే నేపథ్యంలో ఎన్డీఏలో వైసీపీ చేరే అవకాశం ఉందా లేదా అనే దాని మీద కూడా ఎందుకంటే మూడు క్యాబినెట్ ర్యాంక్ మంత్రులకు అవకాశం వస్తుంది ఒకవేళ చేరితే గనక ముగ్గురు ఎంపీలు క్యాబినెట్లో కేంద్ర క్యాబినెట్లో మంత్రులుగా ఛాన్స్ దక్కుతుంది అనేది అదే సమయంలో సోమవీరరాజు గారికి కూడా రాష్ట్ర కేబినెట్లో ఒక మంత్రి పదవి ఇవ్వడానికి ఒప్పందం కుదుర్చుకుంటారు అనే గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతుంది ఈ విషయంలో కూడా చర్చించే అవకాశం ప్రధానంగా ఈ రెండు అంశాలు తేల్చుకునేందుకు మాత్రమే ఇమీడియట్గా ఢిల్లీకి పిలిపించుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని నరేంద్ర మోడీ గారు అనేదే ప్రచారం జరుగుతోంది అసలు వరుసగా ఢిల్లీ పర్యటన చేయడం జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఒక సీరియస్ కారణం అయితే ఉంది చిన్న చిన్న విషయాలకైతే అయితే గా ఢిల్లీ వెళ్ళే అవకాశం లేదు అనేది కొంతమంది విశ్లేషణలు చెబుతున్నమాట వెళ్ళొచ్చిన తర్వాత ఏం జరుగుద్ది అనేది అధికారులు ప్రకటన వస్తే కానీ తెలియాల్సిన ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి